కమ్యూనిస్టులు కంచుకోట్లు బద్దలైపోయాయి రెండు వేల పదకొండులో ప్రారంభమైన పతనం ఇప్పుడు ఉనికి కూలిపోయే స్థితికి వచ్చింది గత ఎన్నికల్లో బెంగాల్లో డెబ్బై ఆరు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు ఈసారి ప్రాతినిధ్యం కోల్పోయాయి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కృతాపరాధమే కారణమా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా వాచ్ బెంగాల్ పేరు చెప్పగానే కమ్యూనిస్ట్ పార్టీలు గుర్తొస్తాయి కానీ అదంతా గతం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల పదకొండు దాకా ముప్పై నాలుగేళ్ల పాటు అప్రతిహతంగా పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ ఇప్పుడు దయనీయ స్థితిని ఎదుర్కొంటోంది కాంగ్రెస్తో కలిసి పోటీ చేసినా ఒక్క సీటు కూడా దక్కించుకోలేక చతికిల పడింది ప్రజా ఉద్యమాలు భూ సంస్కరణలతో ఒకప్పుడు బెంగాలీల మనసు గెలుచుకున్న కమ్యూనిస్టులు తాజా ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారు రెండు వేల పదహారు ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం దక్కినా ఈసారి కనీసం ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడం చర్చనీయాంశమైంది అయితే ఇదంతా వారి స్వయంకృతమే అనే భావన స్థానికంగా వ్యక్తమవుతోంది ఒకప్పుడు యాభై శాతం పైగా ఓటు బ్యాంకు కలిగి ఉన్న లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది దానికి ప్రధాన కారణం ఆ పార్టీ అవలంబించిన విధానాలేనని రాజకీయ పండితులు అంటున్నారు బెంగాల్లో కమ్యూనిస్ట్ కూటమి చివరిసారిగా గెలిచింది రెండు వేల ఆరులో ఆ ఎన్నికల్లో రెండు వందల ముప్పై మూడు స్థానాలతో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది ఎమర్జెన్సీ తర్వాత బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రానీయకుండా చేసిన కమ్యూనిస్టులు ఇక బెంగాల్లో ఎర్రజెండాకు ఎదురే లేదనుకున్నారు అయితే లెఫ్ట్ పాలనలో తప్పిదాలను వైఫల్యాలను ఎండగడుతూ ఒంటరి పోరాటం చేసిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి రెండు వేల పదకొండులో కామ్రేడ్లకు కోలుకోలేని షాక్ ఇచ్చారు ఆ ఎన్నికల్లో వామపక్ష కూటమి నూట రెండు స్థానాలకు పరిమితమై ప్రతిపక్షంలో ఉండాల్సొచ్చింది ఆ తర్వాత రెండు వేల పదహారు ఎన్నికల్లో మమతా బెనర్జీని గద్దెదింపి కోల్పోయిన తమ రాజ్యాన్ని తిరిగి కైవసం చేసుకుని సత్తా చాటాలని కామ్రేడ్లు కసిగా అనుకున్నారు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశారు మమతా బెనర్జీపై విమర్శల వర్షం కురిపించారు ఆమెను గెలిపిస్తే బెంగాల్ ప్రజలకు దుర్భర జీవితాలు తప్పవని హెచ్చరించారు అయితే ప్రజలు కామ్రేడ్లను నమ్మలేదు ఆ ఎన్నికల్లోనూ కామ్రేడ్లు మరిన్ని సీట్లు కోల్పోయి డెబ్బై ఆరు స్థానాలకు పరిమితమయ్యారు వరుసగా రెండోసారి మమతా బెనర్జీ తమని దెబ్బ తీయడంతో కామ్రేడ్లు మరింత కోపంతో రగిలిపోయారు మమతా బెనర్జీని అడ్డుకోకపోతే బెంగాల్లో ఇక తమకి నూకలు చెల్లినట్లే అని అనుకున్నారు సరిగ్గా ఆ తరుణంలోనే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో తాము గెలిచే పరిస్థితి లేదనుకున్న ప్రతి చోట కమ్యూనిస్టులు మమతా బెనర్జీని ఓడించడమే లక్ష్యంగా తమ ఆగర్భ శత్రువైన బీజేపీ గెలుపుకు పరోక్షంగా కృషి చేశారు కామ్రేడ్లు చేసిన తెరచాటు సాకారంతో ఆ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పద్దెనిమిది లోక్సభ స్థానాలను గెలుచుకుంది ఆ పద్దెనిమిది స్థానాల్లో మమతా బెనర్జీని తాము ఓడించామని కామ్రేడ్లు ఆనందించారే తప్ప అది తమకి మరణ శాసనం అవుతుందని ఊహించలేదు కామ్రేడ్లు చేసిన ఆ ఘోర తప్పిదంతో లెఫ్ట్కు పట్టున్న నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఎర్రజెండాకు బై చెప్పి కాషాయానికి జైకొట్టారు అదే ఇప్పుడు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు రెండు వేల పదహారు ఎన్నికలతో పోలిస్తే తృణమూల్ కాంగ్రెస్కు ఈసారి రెండు సీట్లు పెరిగితే బీజేపీ స్థానాలు మూడు నుంచి డెబ్బై ఏడుకు చేరాయి కానీ లెఫ్ట్ కూటమి డెబ్బై ఆరు నుంచి సున్నాకు పడిపోయింది అంటే గతంలో ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న వాళ్లలో మెజారిటీ ప్రజలు ఈసారి హ్యాండ్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది దాంతో కాంగ్రెస్ లెఫ్ట్ కూటమికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఇదే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది